ఇందాక మాట్లాడిన మన దొంది నరసింహారెడ్డి గారు చాలా స్పష్టంగా చెప్పారు కొన్ని విషయాలు. అంటే మనం రైతులు అంటే ఇంటిగ్రేటెడ్ క్రాపింగ్ కాకుండా అందరూ ఒకేలాంటి పంటలు పెంచేటి వల్ల ఎంత రిస్క్ ఉన్నాయి దాని గురించి అన్ని కూడా క్లియర్ గా చెప్పడం జరిగింది. నేను ఈ జిల్లాకి వచ్చిన తర్వాత నా ఎక్స్పీరియన్స్ ఏంటంటే, మాకు అస్ అ పార్ట్ ఆఫ్ ట్రైనింగ్, 25 సంవత్సరాలకు ముందు మన కొత్తూరు జిల్లాలో అప్పుడు 1993-94లో విజయానంద్ అని ఒక ఐఏఎస్ ట్రైనింగ్ కలెక్టర్ ఇక్కడ ఆదిలాబాద్ లో చేస్తున్నారు. సో అతను మన లక్సటిపేట మండల్లో, ముందు అది ఆదిలాబాద్ మండల్ ఉండేది, కొత్తూరు అనే గ్రామంలో ఆయన సర్వే చేసి రిపోర్ట్ సబ్మిట్ చేస్తున్నారు 25 సంవత్సరాలకు ముందుగా. సో ఇప్పుడు మా వర్క్ ఏంటంటే మళ్ళీ అదే విలేజ్ కి వెళ్ళి 25 సంవత్సరాలకు ముందు ఎలా ఉండింది ఆ విలేజ్ లో పరిస్థితి, ఇప్పుడు ఎలా ఉండింది అని స్టడీ చేసి మేము ఒక రిపోర్ట్ సబ్మిట్ చేయాలి. సో లాస్ట్ ఇయర్ ఇక్కడ ట్రైనింగ్ లో ఉన్నప్పుడు ఆ విలేజ్ లో ఒక 10 రోజులు తిరిగి అన్ని సర్వే చేయడం జరిగింది. సో ఆ దాంట్లో మనకి ఏం తెలిసిందంటే, 25 సంవత్సరాలకు ముందుగా ఆ కొత్తూరు గ్రామంలో కనీసం 10 రకాల పంటలు ఉండేది. అంటే వాళ్ళు ఏమేం పండిస్తున్నారు అని రికార్డ్ చేస్తున్నారు. ఏం చేశారు, పత్తి, వరి, రెడ్ గ్రాము, చిల్లీ, క్యాస్టర్, మళ్ళీ సన్ఫ్లవర్, ఇలాగ 10 రకాల పంటలు అప్పుడు ఉన్నది. అప్పుడు కాటన్ అనేది ఏమీ ఎవరు కూడా పండించలేదు. సో ఇప్పుడు 25 సంవత్సరాల తర్వాత వెళ్ళి మళ్ళీ చూస్తే ఏమీ లేదు, అందరు పత్తి, కొంతమంది రెడ్ గ్రామ్. ఈ హార్టికల్చర్ క్రాప్ అనేది ఒకే ఒక రైతే కనపడారు, ఆయనే హార్టికల్చర్ క్రాప్ చేస్తున్నారు. సో మనం ఇప్పుడు రైతులు అన్ని ఎలా నిర్ణయం తీసుకుంటున్నారు, ఇప్పుడు ఒక సీజన్ లో చూస్తే మనం రోడ్డు పైన వెళ్ళేటప్పటికి అందరూ టమాటాలు పెట్టుకుని ఉంటారు ఖాళీ ఖాళీగా, అక్కడ చూస్తే మార్కెట్ రేట్ అన్ని ఆనియన్స్ కు ఉంటాయి. సో మనము రైతులు కూడా స్మార్ట్ గా నిర్ణయం తీసుకోవాల్సి ఉంటది. అంటే మార్కెట్ డిమాండ్ ఎలా ఉంటుంది, మనం ఎలాంటి పంటలు పండిస్తే మనకి మంచి పెట్టుబడి వస్తుంది, ఇవన్నీ కూడా మనం ఆలోచన చేసి, అందరూ మన ఊర్లో ఉండే అందరు రైతులు ఇదే చేస్తున్నారు మనం కూడా మనం అదే పండించాలా అని కాకుండా. సో ఆ అవేర్నెస్ అనేది కూడా మనము గ్రామంలో ఉండే రైతులకి చెప్పాల్సిన పరిస్థితి ఉన్నది. ఇలాంటి విషయాల్ని మన ఆకాశవాణి కూడా దీంట్లో అవేర్నెస్ క్రియేట్ చేయడానికి ముందొస్తుంది అనేసి నా సజెషన్.